శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ఆపదాపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ప్రేక్షకులకు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశికి నాలుగు పేర్లు ఉన్నాయి. ఒకటి స్వర్గద్వారమని, రెండు ముక్కోటి ఏకాదశి అని, మూడు వైకుంఠ ఏకాదశి అని, నాలుగు శ్రీరంగద్వారస్థ భగవద్ ఆలోకన మహోత్సవము అని చెప్పి ఇలా నాలుగు రకాల పేర్లు ఉన్నాయి. చాలా విశిష్టమైనటువంటి పర్వాలలో ముక్కోటి ఏకాదశి ఒకటి. తిరుపతిలో, శ్రీరంగంలో, భద్రాద్రిలో చాలా విశేషంగా ఈ ముక్కోటి ఏకాదశి ఉత్సవం జరుగుతూ ఉంటుంది. దీనికి ముక్కోటి ఏకాదశి స్వర్గద్వారము అని ఎందుకు పేరు వచ్చింది అంటే, మొట్టమొదటిది స్వర్గద్వారములు ఈనాడు తెరవబడతాయి అని, దక్షిణాయనంలో మరణించినటువంటి వాళ్ళు వైకుంఠానికి చేరే అవకాశం లేదు, అటువంటి వాళ్ళకు కూడా పుణ్యాత్ములు దక్షిణాయనంలో మరణించినా కూడా ఈ రోజున ఆ స్వర్గద్వారంలో ప్రవేశించేటటువంటి అవకాశం కలుగుతుంది కాబట్టి దీనికి స్వర్గద్వారం అని పేరు వచ్చింది అని చెప్పి పెద్దలు చెప్పారు. అట్టాగే దీనికి ముక్కోటి ఏకాదశి అని చెప్పి ఖ్యాతి. అంటే 3 కోట్ల దేవతలు కూడా ఈనాడు విష్ణు సన్నిధానాన్ని చేరుకుంటారని, అలాగే విష్ణుమూర్తి 3 కోట్ల దేవతలతో భూలోకానికి వస్తాడని, అలా ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చి విష్ణుమూర్తిని ఉత్తరద్వారం దగ్గర పూజిస్తారని, ఉత్తరద్వార దర్శనం చేసేటట్లయితే విష్ణుమూర్తిని ముక్కోటి దేవతల్ని కూడా దర్శించినటువంటి పుణ్యఫలం చేకూరుతుందని, వాళ్ళకి తప్పక ముక్తి ప్రాప్తిస్తుందని, ఈ విధంగా ఇన్ని రకాల కారణాలతో ముక్కోటి ఏకాదశిగా దీనికి ఖ్యాతి వచ్చింది. అంతేకాదు ఏకాదశి ఉపవాస వ్రతం. ఈ ఒక్క ఏకాదశి నాడు కనుక ఉపవాస వ్రతం నిర్వహిస్తే 3 కోట్ల ఏకాదశులు ఉపవాస వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది అని కూడా దీనికి సంబంధించినటువంటి విశేషాలతో చెబుతూ ఉంటారు. అలాగే దీనికి వైకుంఠ ఏకాదశి అని చెప్పి కూడా పేరు. వికుంఠ పట్టణ ద్వారములు తెరవబడతాయి అని చెప్పి, అలాగే దేవాలయాల్లో ముఖ్యంగా విష్ణాలయాలకు సంబంధించినటువంటి పర్వం ఇది, అలాగే ద్వైతములకు మాధ్వులకు కూడా సంబంధించినటువంటి విశేష పర్వమే. ఎందువలంటే వాళ్ళకి హరి ఆరాధ్యుడు. విష్ణు దేవాలయాల్లో, విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాల్లో ఉత్తర ద్వారాన్ని వైకుంఠ ద్వారము అని అంటారు. అలా ఈ రోజున వైకుంఠ ద్వారము ద్వారా విష్ణుమూర్తిని దర్శించేటట్లయితే మనకి మరణానంతరం వైకుంఠ ప్రాప్తి చేకూరుతుంది అని చెప్పి చెప్పబడ్డది. అలా ఈ వైకుంఠ ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శనం చేయాలి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ రోజున ఉపవాసం ఉండాలి. ఈనాటి కర్తవ్యాల్లో ముఖ్యంగా తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాధికం ముగించుకుని తెల్లవారుజామునే దర్శనం చెయ్యాలి. వీలైనంత పెందలకడ దర్శనం చెయ్యాలి. ఎందువల్లంటే ముక్కోటి దేవతలు బ్రాహ్మీ ముహూర్తం నుంచే విష్ణుమూర్తిని సేవించేటటువంటి స్థితి కాబట్టి అలా వీలైనంతవరకు తెల్లవారుజాము నుండే దైవ దర్శనాన్ని కోసమని ప్రయత్నం చేయాలి. అలాగే రోజంతా ఉపవాసం ఉండాలి భోజనం చేయకుండగా. ఆ తరువాత
జాగరణ కూడా చేయటము ఏకాదశి వ్రతానికి చాలా ముఖ్యమైనటువంటిది. దశమి నాడు ఏకభుక్తం చేయటం అంటే క్రితం రోజు ఒంటిపూట భోజనం చేసి రాత్రి ఉపవసించి ఉండటం, దశమి అయ్యాక ఏకాదశి నాడు పూర్తిగా ఉపవాసం చేయటం, ద్వాదశి నాడు ద్వాదశి గడియలు వెళ్లే లోపల భోజనం చేయటం, పారణ చేయటం, ఈ విధంగా కనుక ఏకాదశి నియమాల్ని పాటించేటట్లయితే ముక్తి కర్తలామలకము అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.